are watching BNS News. నమస్తే బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రగ్ పుల్ తర్వాత బినాన్స్ ఎక్స్ఐఆర్టీఏఎం ఫండ్లను స్తంభింపజేస్తుంది. వైట్ హౌస్ అధిక ట్యాక్స్లతో క్రిప్టోను సఫికేషన్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఓపెన్ సి మాజీ మేనేజర్ ఎన్ఎఫ్టీ ఇన్సైడర్ ట్రేడింగ్లో మనీ లాండరింగ్ పాల్పడ్డాడు. బ్లాక్ చైన్ ఫర్ యూత్ కార్పొరేట్ బాధ్యత ప్రాజెక్ట్ కోసం బిట్గెట్ $10 million ప్రతిజ్ఞ. కాయిన్ మార్కెట్ క్యాప్ వెబ్ త్రీ రియాలిటీ షో కిల్లర్ వేల్ ని ప్రారంభించనుంది. నైజీరియా జాతీయ బ్లాక్ చైన్ విధానానికి ప్రభుత్వ ఆమోదం లభిస్తుంది. మెయిన్ నెట్ ప్రారంభించినప్పటి నుండి $22 million కౌ ఫైనాన్స్ ఆల్గో స్టేబుల్ కాయిన్ ముద్రించబడింది. యుఎస్లోని టాప్ 75 ఫైనాన్స్ యాప్లలోకి యూనిస్వాప్ వాలెట్ ప్రవేశిస్తుంది. కాయిన్ బేస్ కార్యకలాపాలను విస్తరిస్తుంది, అంతర్జాతీయ మార్పిని ప్రారంభిస్తుంది. ప్రైజ్ $1900 కి పడిపోవడంతో వాటా ఇథీరియం సంఖ్య ATH కి చేరుకుంటుంది. 15 మంది సెల్లర్స్ CBDCL కు స్థాపిత లీడర్ గా వేవ్స్ ర్యాంక్ ఇచ్చారు. అవే గ్రాంట్స్ DAO ద్వారా పొందిన 3 lakh ఓపీని పంపిణీ చేయడానికి అవే ఓటు వేసింది. ఎక్స్ఐఆర్టీఏఎం ఒక ఎడ్యుకేషనల్ ప్రాజెక్ట్. ఇటీవల 2000 ఇథీరియం సుమారు $3.5 million సేకరించిన తర్వాత రగ్ పుల్ని కలిగి ఉంది. దీనికి కల్ట్ డిఏఓ నిధులు సమకూర్చింది. ఇది 7 రోజుల తర్వాత ప్రాజెక్ట్ యొక్క మద్దతును ప్రకటించింది. ఇది టోకెన్ ప్రీసేల్ కోసం $2 million సేకరించింది. క్రిప్టో మైనర్లపై విధించే 30% విద్యుత్ పన్నులను సమీకరించాలని కోరుతూ వైట్ హౌస్ ఇటీవల ఒక బ్లాగ్ పోస్ట్ను ఉంచింది. క్రిప్టో న్యూస్ నాన్ ఫండబుల్ టోకెన్ల NFT ఇన్సైడర్ ట్రేడింగ్తో కూడిన మొట్టమొదటి ట్రయల్ చివరకు బుధవారం నాడు దాని డెస్టినీని ఎదుర్కొంది. NFTల వ్యాపారం కోసం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ప్లేస్ అయిన ఓపెన్ సి యొక్క మాజీ ఎడ్యుకేటివ్ కోర్టు మోసం మరియు మనీ లాండరింగ్ పాల్పడినట్లు ప్రతిపాదించారు. May 4 క్రిప్టోకరెన్సీ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ బిట్గేట్ తన నవల కార్పొరేట్ సామాజిక బాధ్యత ప్రాజెక్ట్ కోసం 5 ఏళ్లలో $10 million కేటాయించినట్లు ప్రకటించింది. బ్లాక్ చైన్ ఫర్ యూత్గా పిలువబడే ఈ ప్రాజెక్ట్ బిట్గెట్ అకాడమీ ద్వారా బ్లాక్ చైన్ కోర్సులు మరియు ధృవపత్రాలను అందిస్తుంది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో భాగస్వామ్యంతో క్యాంపస్ ఉపన్యాసాలను నిర్వహిస్తుంది. కాయిన్ మార్కెట్ క్యాప్ ఒక ప్రీమియర్ క్రిప్టో డేటా ట్రాకింగ్ ప్లాట్ఫామ్ వెబ్ త్రీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ హెలో ల్యాబ్స్ మరియు ఆల్ట్కాయిన్ డైలీతో భాగస్వామ్యం కలిగి ఉంది. కిల్లర్ వేల్స్ను రూపొందించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడిన వెబ్ త్రీ టెలివిజన్ షోగా గుర్తించబడింది. నైజీరియా ప్రభుత్వం బిట్కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల గురించి ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన దేశాల్లో ఒకటైన May 3, 2023 జరిగిన సమావేశంలో జాతీయ బ్లాక్ చైన్ విధానాన్ని ఆమోదించింది. కమ్యూనికేషన్ మంత్రి ఈసా అలీ ఇబ్రాహీం సమర్పించిన మెమోకు ప్రతిస్పందనగా ఆమోదం లభించింది. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ డిఫీ ప్రోటోకాల్ కవ్ ఫైనాన్స్ దాని స్థానిక అల్గారిధానికి యునైటెడ్ స్టేట్స్ డాలర్ పెగ్ స్టేబుల్ కాయిన్ను ఇథీరియం మెయిన్ నెట్లో ప్రారంభించింది. ఇప్పటి వరకు $22 million కంటే ఎక్కువ విలువైన CRV USD టోకెన్ను ముద్రించింది. యూనిస్వాప్ వ్యాలెట్ April 13 ప్రారంభించినప్పటి నుండి అత్యధికంగా 20,000 ప్రత్యేక యూజర్లను నమోదు చేసింది. టోకెన్ UNI ధర మరియు ట్రేడింగ్ పరిమాణంలో పెరుగుదలను గమనించింది. వరుసగా 1.4% మరియు 7.7%గా ట్రేడ్ అవుతుంది.